ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ వేసినటువంటి 11 ఛార్జ్షీట్లు, ఈడీ నమోదు చేసినటువంటి 7 కేసులు, అదేవిధంగా ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 13 కేసులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే గతంలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం, దాదాపు దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చించినటువంటి విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల కేసు, అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ కేసుల ద్వారా 43,000 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టారు అనేటువంటిది గతంలో హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది. స్వయంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు, ఆర్థికంగా కూడబెట్టాడు అనేటువంటిది సిబిఐ తన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి గతంలో 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్గా 6093 ఏదైతే 6093 సంబంధించి అండర్ ట్రయల్ ప్రిజనర్గా 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వేసినటువంటి ఛార్జ్షీట్లు, ఆ ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి డేటా ఒక్కసారి చూసినట్లయితే ఆ డేటాకు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా ఒకసారి చూడొచ్చు. ఇందుట్లో వేసినటువంటి దాంట్లో 31/3/2012 తేదీన 13 మొదటి ఛార్జ్షీటు, 13 మంది నిందితులు, 68 పేజీల ఛార్జ్షీటు, 263 అనుబంధ డాక్యుమెంట్స్. ఏదైతే 68 పేజీల ఛార్జ్షీట్లో 263 అనుబంధ డాక్యుమెంట్స్ను కూడా వాటికి సంబంధించినటువంటి అటాచ్ చేసి పెట్టడం జరిగింది. 66 మంది సాక్షులను కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇందుట్లో విచారించిన నేపథ్యంలో వీటికి సంబంధించి 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 409 నమ్మక ద్రోహం, 477A అకౌంట్ల తారుమారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 11(13)(2) ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ముడుపులు స్వీకరించటం, 13(C)(CD) అక్రమ ఆస్తులు కూడబెట్టడం, ఇది అవినీతి. మహబూబ్ నగర్ జడ్చర్లలో 250 ఎకరాలు హెట్రో అరబిందో కంపెనీలకు ఎకరం 7 లక్షల రూపాయలకి కేటాయించిన అంశానికి సంబంధించి మొదటి ఛార్జ్షీట్ని నమోదు చేయటం జరిగింది. రెండవ ఛార్జ్షీట్ చూసినట్లయితే 47 పేజీలు, 30 సాక్షులు, 27 డాక్యుమెంట్లు సంబంధించినటువంటిది. పోలేపల్లి సెజ్ భూముల్లో అరబింద్ హెట్రో సంస్థలకి భూముల కేటాయింపుకు సంబంధించి మూడవ ఛార్జ్షీటు 7/5/2012 దానికిన 120B నేరపూర్తి కుట్ర, 420 మోసం, 409 నమ్మక ద్రోహం, 477A అకౌంట్ల తారుమారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 11(13)(T) ప్రభుత్వ ప్రతినిధి హోదాలు ముడుపులు స్వీకరించడం అంశానికి సంబంధించి, విశాఖపట్నంలో అక్రమంగా రామ్కీ సంస్థకి భూముల కేటాయింపుకు సంబంధించి నాలుగో ఛార్జ్షీటు 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 419 409 నమ్మక ద్రోహం, 468 471 477A అకౌంట్స్ తారుమారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9(11)(12)(13)(2) ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ముడుపులు స్వీకరించడం, 13(C)(1)(CD) అక్రమ ఆస్తులు కూడబెట్టడం. వాన్పిక్ ఈ కేసుకు సంబంధించి వాన్పిక్కు మంత్రివర్గం 4,000 ఎకరాలు కేటాయింపుకు అనుమతి ఇవ్వగా 28,000 ఎకరాలు కేటాయింపు జరిగినట్టుగా, దీనికి ప్రతిఫలంగా 854 కోట్ల రూపాయలు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్కు చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టినటువంటి అంశానికి సంబంధించి నాలుగో ఛార్జ్షీట్ని పెట్టడం జరిగింది. ఇది నాలుగో ఛార్జ్షీట్. ఐదో ఛార్జ్షీట్ చూసినట్లయితే 8/4/2013 ఐదో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. సెక్షన్ 120B, 420 రెడ్ విత్, 420 409 అవినీతి నిరోధక చట్టం, 9(11)(12)(13)(T) ప్రభుత్వ హోదాలో ముడుపులు స్వీకరించడం సంబంధించి కడప జిల్లా, దీనికి సంబంధించి కడప జిల్లా మైలవరం నవాబ్పేటలో 1,005 ఎకరాలు సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా దాల్మియా సిమెంట్స్కు బదలాయింపు, అందుకు ప్రతిగా 10 రూపాయల షేర్ని 1,440 రూపాయలకు దాల్మియాకు విక్రయించడం అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఐదో ఛార్జ్షీట్ నమోదైనటువంటి పరిస్థితి. దీంట్లో చూసినట్లయితే 1,005 ఎకరాలు కడప జిల్లా నవాబ్పేటలో దాల్మియా సంస్థ కేటాయించడం, కేటాయించినందుకు ప్రతిఫలంగా
పది రూపాయల షేర్ని 1440 రూపాయలకి దాల్మియా సిమెంట్స్కి అమ్మటం, అంటే దాని షేర్ వాల్యూ అంత లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ నీకు ఇది ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు ఇది ఇవ్వనేటువంటి అంశంలో ఆ రేట్స్ని హైక్ చేశారనేటువంటి దాంట్లో 5వ చార్జ్షీట్ నమోదైంది. 6వ చార్జ్షీట్లో సెక్షన్ 120B 420 రెడ్ విత్ 420 9, 12, 13 ఆబ్లిక్ సిడి అక్రమాస్తులు కూడబెట్టడం, రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కు అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించారనేటువంటిది 6వ చార్జ్షీట్. 7వ చార్జ్షీట్ ఐపీసీ 120B 420 అవినీతి నరేదు చట్టం సెక్షన్ 13(2) ముడుపులు సేకరించడం 13(1) సిడి అక్రమాస్తులు కూడబెట్టడం, కడప జిల్లా కమలాపురం ఎర్రగొండ మండలంలో 2037 ఎకరాలను సున్నపురాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్కి కేటాయించారనేటువంటి దాంట్లో 7వ చార్జ్షీట్ నమోదైంది. 7వ చార్జ్షీట్కు సంబంధించి ఏదైతే భారతీయ సిమెంట్స్ ఉందో, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, కడప చెందినటువంటి కంపెనీలో కడప జిల్లా కమలాపురం ఎర్రగొండలో 2037 ఎకరాలు సున్నపురాయి నిల్వలను అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారని 7వ చార్జ్షీట్. 8వ చార్జ్షీట్ చూసినట్లయితే సెక్షన్స్ ఐపీసీ 120B 420 420 రెడ్ విత్ అవినీతి నిరోధక చట్టం 9, 13(1) 13 రెడ్ విత్ 13(1) సంబంధించినటువంటి కేసులు, అనంతపురం దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఉన్న ఆరోపణ, అనంతపురం జిల్లా యాడీకి తాడిపత్రి మండలంలో 230 ఎకరాలు అక్రమంగా పెన్నా గ్రూప్ కేటాయింపు, బంజారాహిల్స్లోని పైనీర్ హోటల్స్ నిర్మాణానికి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి దాంట్లో 8వ చార్జ్షీటు. 9వ చార్జ్షీటు ఐపీసీ 120B 420 రెడ్ విత్ 409 468 471 477 477A అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 9, 11, 12, 13(2) మూడు పురుషులు సేకరించడం, రెడ్ విత్ 13(1CD అక్రమాస్తులు కూడబెట్టడం, దీనికి సంబంధించి శంషాబాద్లో 250 ఎకరాలను అక్రమంగా హిందూ టెక్ జోన్కి కేటాయింపు, ఏదైతే శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా హిందూ టెక్ జోన్ కేటాయింపు కేటాయించినటువంటి వీటికి సంబంధించినటువంటి ముడుపులు మరలా ఈ కంపెనీలకు వెళ్ళాయనేటువంటి ఆరోపణలు. 10వ చార్జ్షీట్ చూసినట్లయితే అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల భూమిని లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయింపు, ఆ నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపును, ఆ భూమిని బ్యాంకులకు తాకట్టు పెట్టి 790 కోట్ల రూపాయలు పొందిన హిందూ సంస్థ కేటాయించడం, హిందూ సంస్థ 790 కోట్ల రూపాయలు తీసుకోవటం, వాటి ద్వారా మళ్ళీ మనీ లాండరింగ్ ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టాయనేటువంటిది 10వ చార్జ్షీట్కి సంబంధించింది. 11వ చార్జ్షీట్కి సంబంధించి 120B 420 409 468 471 477 477A అవినీతి నిరోధక చట్టం 9(1)(13)(2) ముడుపులు స్వీకరించడం, రెడ్ విత్ 31D అక్రమాస్తులు కూడబెట్టడం, హిందూ గ్రూప్ హౌసింగ్ స్కీములు కేటాయించి జగన్ కంపెనీలోకి పెట్టుబడులు రావడం అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి 11 చార్జ్షీట్లకు సంబంధించినటువంటి అంశం. ఏదైతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పులివెందుల్లో నామినేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్లో ఉందో, అఫిడవిట్లో పొందుపరిచినటువంటి కేసులకు సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ని రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఏదైతే మనం చాలా వివరంగా విపులంగా వీటికి సంబంధించి ఏదైతే కేసులు నమోదయ్యాయో, ఆర్థిక నేరాలు, ఏదైతే క్రిమినల్స్ అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉందో, ఈ చర్చ రావటానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. వాస్తవంగా నిన్న మాట్లాడినటువంటి ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరగబోతున్నాయి, నన్ను జైల్లో పెట్టబోతున్నారు, నన్ను జైల్లో పెడితే మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఒక సంఘటన జరగబోతున్నాయని ఏదైతే మాట్లాడినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ ఈ హత్యలు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే, వాళ్ళ ఇంట్లో రక్త మరకలు తుడిచేస్తే, వాళ్ళింట్లో అవన్నీ కూడా కాన్ రాకుండా కూడా వాళ్ళందరూ బ్యాండేజ్లు వేస్తే గుండెపోటు అని చెప్పని చెప్తే, ఇప్పటివరకు వాళ్ళింట్లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి చివరికి నా మీద నిందారోపణలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో, వీటన్నిటికి సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణ రాజకీయంగా జరుగుతున్నటువంటి పొలిటికల్ మైండ్ గేమ్లో జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో, ఏదైతే ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో, అసలు ఎవరి మీద ఏం కేసులు ఉన్నాయి, ఎవరి కేసుల్లో సంబంధించినటువంటి దాంట్లో నిందితులుగా ఉన్నారు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే అఫిడవిట్లో ఉన్నటువంటి కేసుల ఆధారంగా వీటికి సంబంధించినటువంటి డేటా చూస్తున్నాం. అయితే రాజేందర్ గారు, యా రాజేందర్ గారు,
చెప్పండి. రైట్, చెప్పండి. మొత్తంగా చూసినట్లయితే సిబిఐ కానీ ఈడీ కానీ అదేవిధంగా ఇతర 13 కేసులు, ఇందుట్లో సిబిఐకి సంబంధించిన కేసులు వేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈరోజు సిబిఐ, గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి సిబిఐ జేడి లక్ష్మణనారాయణ ఇప్పుడు విశాఖ ఎంపీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ తరఫున, మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల క్రితం మాట్లాడుతూ గతంలో మీరు దర్యాప్తు అధికారిగా ఉన్నారు, మీరు నోరు తెరవాలి, నోరు తెరిస్తే చాలా అంశాలు బయటకు వస్తాయని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున చీఫ్ మినిస్టర్ రేస్లో ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చీఫ్ మినిస్టర్ రేస్లో ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ మినిస్టర్ రేస్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా ఏదైతే ఈ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అక్కడ ఉన్నారు. ఒక సీక్వెన్స్ చూసినట్లయితే ముగ్గురు కూడా 3 అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ట్రయాంగిల్ ఫైట్, మరో ట్రయాంగిల్ కేసెస్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి దీన్ని ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు అంటారు? వంశీ గారు, ముఖ్యంగా మహా న్యూస్ తరపున మనమందరికీ అప్పీల్ చేస్తున్నటువంటి అంశం, ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ రాజకీయాలు నేరాలు అన్నదమ్ములుగా మారిపోయాయా, అలాగే అఫిడవిట్లో నాయకులు వేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని ఆన్ రికార్డు ఏదైతే ఉన్నదో దాన్ని చర్చిస్తున్నాం, దాన్ని విశ్లేషిస్తున్నాం, దాన్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఏ పార్టీ అయినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి పథకాలు ప్రకటించినా అది వారికి సంబంధించినటువంటి పార్టీ సిద్ధాంతం. కానీ కేసుల వ్యవహారానికి వస్తే ఈ దేశంలో ఒక చిన్న రైతు తనకి మద్దతు ధర కావాలి అని ధర్నా చేస్తే ఇటీవల ఢిల్లీలో కూడా గోచిపెట్టుకొని తమిళనాడు నుంచి వచ్చినటువంటి రైతులు రోజుల తరబడి ఢిల్లీ రాజధాని రోడ్ల మీద పడుకుంటే వారి మీద అమానుషమైనటువంటి ఒక దాడి అనండి, అది లా అండ్ ఆర్డర్ సమస్యగా వాళ్ళు తీసుకొని దాడి చేసినా కూడా, వాళ్ళను నిరోధించినా కూడా, అది చట్టబద్ధమైంది అని వాళ్ళు చెప్పుకున్నా కూడా, ఒక రైతుని ప్రపంచం మొత్తాన్ని నిలబెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే అన్నదాతలు, రైతు. ఆ రైతుకి కావలసినటువంటి మద్దతు ధర మోసపోతున్నటువంటి వ్యవహారం, విత్తనాల దగ్గర నుంచి ధరల దగ్గర నుంచి పూర్తిగా మోసపోతున్నటువంటి రైతు ఒక చిన్న హక్కు కోసం పోరాడితే వాళ్ళ పాయింట్ బ్లాంక్లో గన్ను పెడుతున్నాం. కానీ ఆర్థిక నేరస్తులను మాత్రం సంవత్సరాల తరబడి కోర్టుల్లో నీరుగారుస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము ఈ దేశం మొత్తం మీద. ఒక రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల్లో రాజకీయమే ఇలా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మహాన్యూస్ బాధ్యతగా మీ ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం రాజకీయం తీసుకున్నా కూడా కొత్త రాజకీయం చెప్తామన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలకు నచ్చితే, ప్రజలు నమ్మితే, ఎన్నుకుంటే సంతోషించే వాళ్ళం కూడా మొదటి భాగంలో మనం కూడా ఉంటాం. అలాగే వైఎస్ఆర్సిపి ఏవైతే వాళ్ళ మీద ఆరోపణలు ఉంటున్నాయో వాటికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలిచినా కూడా హారతి పడతాం. ఇక చంద్రబాబు, మేము డెవలప్ చేశాం కాబట్టి మమ్మల్ని నమ్మండి అని ఆయన పదే పదే చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలు నమ్మితే ఆయన ఎన్నుకుంటారు. ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనం గౌరవిస్తాం, ఓటర్స్ యొక్క మనోభావాలను మనము ఖచ్చితమైన విలువ ఇచ్చి దానికి కట్టుబడే మనము ఇవాళ కూడా ఒక విశ్లేషణ చేస్తున్నాం. ఇది ఆన్ రికార్డ్. మీరు ఇప్పటి వరకు వంశీ గారు చదివినటువంటి అంశాలు ఆన్ రికార్డ్. నేరాలు ఘోరాలు, వీటి వెనుక రాజకీయాలు. ఈ అంశాన్ని మనం ప్రధానంగా ప్రజల ముందు పెట్టవలసినటువంటి సమయంలో పెట్టి విశ్లేషణ చేస్తున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే ఇండూ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే వ్యాన్పిక్ ఇవన్నీ మీరు గమనించినప్పుడు ఇటీవల నాగార్జున అలాగే వ్యాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ వారు భాగస్వాములు కొన్ని వ్యాపారాల్లో, అలాగే వైఎస్ఆర్సిపికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు
గతం చూస్తే వ్యాన్పిక్ జైలుకెళ్ళినటువంటి చరిత్ర. కానీ క్విడ్ ప్రో జరిగిన రోజున దగ్గర నుంచి కూడా ఇవాల్టికి కూడా కొన్ని బంధాలు, బలపడినటువంటి బంధాలు కంటిన్యూ అవుతున్నటువంటి వాస్తవాలు మనం గమనిస్తున్నాం. సో వంశీ గారు, మళ్ళీ మనం చర్చించుకున్నా కూడా ఇటీవల రాజకీయాలు గమనించినప్పుడు మీరు చెప్పినటువంటి వివేకానందరెడ్డి హత్య కేసు చూస్తే ఉదయం పొద్దున బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సొంత సాక్షి న్యూస్. కుటుంబ సభ్యుడు చనిపోతే రాజేంద్ర గారు తలకు దగ్గరున్నటువంటి రాజేంద్ర గారు యా ఓకే, దాంట్లో వైఎస్ వివేక హత్యకు సంబంధించినటువంటి దాంట్లో మీరు దాదాపు 1 వీక్గా రిపోర్ట్ చేస్తున్నారు, నేను రిపోర్ట్ చేస్తున్నాను. అయితే ఇందులో చూసినట్లయితే వైఎస్ వివేక హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు దాదాపు రాష్ట్రంలో ఒక నేర చరిత్ర, ఆర్థిక నేరాల చరిత్ర, నువ్వు ఎటువంటి అనుభవం ఉంది, నీకు ఎటువంటి అనుభవం ఉంది అనేటువంటి చర్చల నేపథ్యంలోనే ఈరోజు మనం ఈ షోని మనం కొనసాగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్స్, ఏదైతే కేసులకు సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కోసము వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో